ప్రేక్షకులందరికీ నమస్కారం. నక్షత్రాలలో రెండవ నక్షత్రమైన భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీల యొక్క స్వభావం గురించి మరియు ఈ నక్షత్రంలో జన్మించిన వారు తీసుకోవలసిన విషయాల గురించి, అలాగే వీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన: ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే, ఈ నక్షత్రానికి ఆది దేవుడు యముడు, శివుని ఆజ్ఞ ప్రకారం జీవన ప్రాణాలను హరించే దేవుడు యమధర్మరాజు. అయితే భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు పెద్ద కళ్ళు, వెడల్పైన నుదురు, మంచి కంఠము ఉంటాయి. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి ఇతరులను పొంగించి పనులు నిర్వహించుకునే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయితే వీరు చిన్న చిన్న విషయాలను పట్టించుకుని దగ్గరి వారితో మనస్పర్ధలు తెచ్చుకుంటారు. జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చవిచూసి తీరం చేరుతారు. ముఖ్యంగా ఈ భరణీ నక్షత్ర జాతకులు అనవసరమైన వాగ్వాదాలకు చేయకుండా ఉండుట మంచిది. అలాగే తూర్పు దిక్కుగా ఏ పనైనా ప్రారంభించుట మంచిది. అయితే పొగాకు సంబంధించిన వృత్తి వ్యాపారాలు చేయరాదు. ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వారి భర్తను విడిచి ఎక్కువ కాలం ఉండలేరు. వీరికి నీరు ప్రధాన శత్రువు. వీరికి జలగండాలు కానీ, జల సంబంధమైన రోగాలు కానీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరికి నీటి మీద ప్రయాణాలు అంతగా కలిసి రావు. సర్వసాధారణంగా వీరు స్వతంత్రంగా ఏదైనా పనిచేసి సంపాదిస్తారు. ఈ నక్షత్రపు స్త్రీలు ఎక్కువగా సేల్స్, మార్కెటింగ్ రంగాలలో ఉంటారు. అందులో చక్కగా రాణించే అవకాశం ఉంది. ముఖ్యంగా వీరు పొగడ్తలకు పొంగిపోయే స్వభావం ఉంటుంది. అటువంటి వారిని ఇష్టపడతారు. వీరికి మామ వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ఇక ఈ భరణీ నక్షత్రం స్త్రీలు చేయవలసిన ఆరాధనలు గనక చూసినట్లయితే, ఈ భరణీ నక్షత్రాన్ని శుక్రగ్రహం పరిపాలిస్తుంది. అలాగే సర్వ సుఖశాంతులకు, భోగభాగ్యాలు, దాంపత్య జీవితానికి శుక్రుడు కారకుడు కాబట్టి వీరు శుక్రగ్రహాన్ని ఆరాధించుట చాలా అవసరం. ఇది మేషరాశికి సంబంధించింది కావున కుటుంబ వ్యవహారాలు, భర్తతో సంబంధమైన విషయాలలో ప్రధానంగా ప్రభావం చూపెడుతుంది. అలాగే స్త్రీలలో అండాశయం విడుదల చేసి తల్లిగా మార్చే శక్తి ఈ గ్రహం ఆధీనంలో ఉంటుంది. ఇంకా ఈ శుక్రగ్రహ అనుగ్రహం లేకపోతే స్త్రీలు పొందాలనుకునే ఆనందాలు ఏవీ పొందలేరు. ఈ గ్రహానికి అధిష్టాన దేవత శ్రీ మహాలక్ష్మి యమధర్మరాజు. ఈ నక్షత్రాన్ని ఆశ్రయించి యజ్ఞం చేసి దోష నివారణ పొందాడు. కావున స్త్రీలు దోష నివారణ పొందుటకు ఈ నక్షత్ర పరిపాలకుడైన శుక్రగ్రహాన్ని ఆరాధించాలి. అలాగే శుక్రగాయత్రి మంత్రాన్ని పఠించాలి. ఇంకా శుక్రవారం నాడు కానీ లేదా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర దినాలలో కానీ మేడి చెట్టు వేరు తెచ్చి శుక్రగ్రహాన్ని, శ్రీ మహాలక్ష్మిని పూజించి ధరించడం వలన చక్కటి నివారణ కలుగుతుంది. అలాగే తాంత్రిక నివారణ ఉపాయాలు చూసినట్లయితే, వెండితో తయారు చేసిన ఏనుగు బొమ్మ ఇంటిలో ఆగ్నేయ దిక్కులో వేలాడదీయడం వలన చక్కటి నివారణ పొందవచ్చును. ఇంకా గోధుమ నూకతో తయారు చేసిన బూరెలు అంటే పూర్ణాలు తయారు చేసి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిదేవికి నైవేద్యంగా పెట్టి మీరు తిని మీ భర్త చేత కూడా తినిపించాలి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఏనుగులతో కూడుకున్న శ్రీ మహాలక్ష్మీదేవి చిత్రపటమును పూజలో పెట్టి స్తోత్రములు చేయుట చాలా మంచిది. ఇలా ఈ భరణీ నక్షత్రంలో జన్మించిన స్త్రీలు వీటన్నిటిని పాటించినట్లయితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించుతారు మరియు వీరికున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.